नमस्ते डीएन फाइव न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु जगन प्रभुत्वं महिला आर्थिक अभिवृद्धि लक्ष्यंगा पनिचेस्तुंदन्न चीराल एमएलए कणं बलराम कृष्णमूर्ति बीजेपी आविर्भाव दिनोत्सव सदर्भंगा चीराल मंडलं जांड्रपेटलो जेंडा आविष्करण वैसीपी राष्ट्र कार्यदर्शि डॉक्टर अमृतपाणि तल्लि कोटम्म दशदिन कार्यक्रमानिकि हाजरैन वैसीपी चीराल इंचार्ज कर्णं वेंकटेश बापट्ल पार्लमेंटुनु एस्सी रिजर्व चेयडं दुरदृष्टकरमन्न एम्मेल्ये कोन रघुपति व्याख्यलु वेनक्कि तीसुकोकुंटे इंटिनि मुट्टडिस्तामन्न दलित नायकुलु चारुवाक कामाक्षि केयर हॉस्पिटल आध्र्यंलो चीराल वाडरेवुलो उचित वैद्य शिबिरं महिळल आर्थिक अभिवृद्धि प्रभुत्व लक्ष्यमनि चीराल शासन सभ्युलु कर्णं बलराम कृष्णमूर्ति अन्नारु चीराल बॉयज हाईस्कूल प्रांगणंलो मूडो विडत वैएस्आर आसरा चेक्कुलनु आयन पंपिणी चेशारु सीएम वैएस जगन्मोहन रेड्डी महिळलकु इच्चिन हामी मेरकु वैएस्आर आसरा पथकं द्वारा एटा డ్వాక్రా महिला बैंक खाताल्लो नगदु जम चेस्तुन्नारनि अन्नारु प्रभुत्वं आर्थिक इब्बंदुल्लो उन्नप्पटिकी प्रजलकु इच्चिन हामील मेरकु अन्नि पथकालु अमलु चेस्तुन्न एकैक सीएम जगन् अनि आरडीओ सरोजिनी मात्लाडुतू महिळलु आर्थिकंगा अभिवृद्धि चेंदितेने राष्ट्रं अभिवृद्धि चेंदुतुंदनि नम्मिन व्यक्ति सीएम जगन् अनि चेप्पारु वैसीपी नियोजकवर्ग इंचार्ज कर्णं वेंकटेश मात्लाडुतू प्रभुत्व महिळलकु अत्यधिक प्राधान्यत इस्तुंदन्नारु కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు కమిషనర్ రామచంద్రారెడ్డి తహసీల్దార్ జీవికుంట ప్రభాకరావు ఆర్బీకే చైర్మన్ కావూరి రమణారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ బొనగల జేసన్ బాబు తదితరులు పాల్గొన్నారు మధ్యలో జగన్ ముందు నడిపించుకొని తీసుకెళ్తా ఉన్నారు మీ అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీ అవసరాలకి ఏ విధంగా ఉపయోగపెట్టుకోవాలనేది కూడా మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే మన చీరాల్లో ఉన్నటువంటి పరిస్థితి మీరు గతంలో గమనించారు ఇప్పుడున్నటువంటి పరిస్థితిని గత 4 సంవత్సరాల నుంచి కూడా మీరు ఏ విధంగా మనం అభివృద్ధి పథకం ముందుకు వెళ్తున్నాము ఎలాంటి సమస్యలైనా అధిగమించి ముందుకు పోగలుగుతున్నాం అనేది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మీకు అందరూ కూడా అర్థమవుతుందని చెప్పని అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు వెంకటేష్ బాబుని మాకు అప్పచెప్పేసాయి అది నేను అతను భవిష్యత్తు విషయంలో నేను చూసుకుంటాను ఏదో మా అంతా ఏజ్ గ్రూప్ పోవడం మీరేమో మీరేమో పెద్ద అయిపోతారు అంటే మా నాన్నగారు వయసు మాది నాకంటే చిన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు మేము అందరం కూడా ఒకేసారి రాజకీయంలోకి వచ్చాం అప్పుడు మొదట 1978 సంవత్సరాలు ఇక్కడ రావడం జరిగింది మన ఇందిరాగాంధీ గారి మీటింగ్ కూడా ఇక్కడే పెట్టడం జరిగింది ఇదే డైరెక్ట్ మన గుర్తు ఈ గ్రౌండ్లోకి వచ్చినప్పుడు ఆ రోజుల్లో అన్నలేని ఆ రోజుల్లో నాయకులందరూ ఎదురైనప్పుడు మనం నేను అప్పుడు చాలా చిన్నవాడిని అంటే వీళ్ళందరికంటే కూడా చిన్నవాడిని అప్పుడు ఆ రోజుల్లో వీళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ చేసుకొని మన వాళ్ళందరూ కూడా నాతో తల్లితో ముందేటటువంటి గార్డెన్ అంతా కూడా ఫోన్ చేసి ఆయన ప్రొటెక్ట్ చేసి మనం తీసుకెళ్ళి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఆయన పంపించడం జరిగింది ఇక్కడి నుంచి కానీ ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి విషయాలు అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటాయి ఈ సందర్భంగా మీకు ఎక్కువ మీరు ఇళ్ళకెళ్ళి మళ్ళీ వంట చేసే పరిస్థితి ఉంటుంది పొద్దున్నే వచ్చినటువంటి వాడిని కొంతమంది అడుగుతా ఉన్నాం అమ్మ మీరు మరి ఇంటి దగ్గర ఏమైనా వంట చేసి డిబ్బులు పెడుతున్నారా లేకపోతే ఎట్లయినా ఉదయం పూట వచ్చేవాడే గదొక ఇబ్బంది లేచారు ఏదో ప్రతి వరకు మాకు డబ్బులు అడిగినప్పుడు ఇస్తున్నాం ఏదో మా దగ్గర ఉన్నటువంటి వెసలుబాటు ఉంది కాబట్టి నాకైతే వాళ్ళు ఎక్కువ మీకు దగ్గరగా ఉంటారు కాబట్టి అందరూ తెలిసినటువంటి విషయం ఈ సందర్భంగా మన వైఎస్ఆర్ ఆసరా పథకానికి వచ్చేటప్పటికి మా పీడిఓ మొత్తం చెప్పాడు బాగా ఎక్స్పర్ట్ అయిపోయాడు అతను అన్ని మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి డీటెయిల్డ్గా చెప్తూ ఉన్నాడు అందరూ మీరు కూడా ఒక గ్రామ పద్ధతిలో చెప్తూ ఉన్నాడు అట్లానే మన ఆర్డీఓ గారు కూడా సరళిని ఆమె కూడా అంతకుముందు పీడిఓ చేసింది నెల్లూరులో అందువల్ల వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద కొంత అవగాహన ఎక్కువ ఉంటుంది
మా అందరికంటే కూడా ఈ మొదటి విడత వచ్చేటప్పటికి 6 కోట్ల పైగా ఇవ్వడం జరిగింది. రెండో విడత 6 కోట్ల 87 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మూడో విడత కూడా 6 కోట్ల 87 లక్షల రూపాయలు. ఇప్పటి వరకు మొత్తంగా 9 కోట్ల 76 లక్షల రూపాయల వరకు మనం ఈ రోజున లబ్ధి పొందున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల మేరకు అది వస్తుందో రాదో అని చెప్పని చాలామంది అనుమానాలు పెట్టుకున్న దుష్ప్రచారాలు చేస్తున్న సందర్భంలో మనం ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ రోజున మన బ్యాంక్ అకౌంట్లోకి మధ్యవర్తులు లేకుండా నేరుగా డబ్బులు మీ ఖాతాలో పడిపోతా ఉన్నాయి. మీ సొసైటీ దీనికి వచ్చేటప్పటికి దాని మీద ఏ విధంగా మనం లబ్ధి పొందాలా, ఏ విధమైనటువంటి వ్యాపారాలు చేసి మనం ఆర్థికంగా మనం ఇంకా బలోపేతం చేసుకునేదానికి ఉపయోగపడతాయని చెప్పనే ఒక విశిష్ట రంగానంతటిగానే మనం ముందుకు వెళ్తే చాలా మనం ప్రోగ్రెస్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. బ్యాంక్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, బ్యాంకర్స్ సార్ ఒక్కొక్క మొదట 5 లక్షలకి స్టార్ట్ చేసాము, ఈలోపు ఇక్కడికి వచ్చేటప్పటికి మొన్న 60 లక్షలు కూడా ఒక గ్రూప్కి ఇంకా మీ కట్టుకోటి పైన ఉన్నాయా 80 లక్షల వరకు నా నోటీస్ వచ్చింది. అంటే మీరు చేసేటటువంటి ఎంచుకునేటటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా వాళ్ళు పోతపిచ్చేదానికి మనం చేసుకొని ముందుకు పోతూ ఉన్నారు. ఈ సందర్భం మీ అందరూ కూడా గమనించాల్సిందే, మనకి కాన్స్టిట్యూన్సీలో ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి డబ్బుని ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా మన మున్సిపల్ సిబ్బంది కానీ ఇప్పుడు కొత్త కమిషనర్ వచ్చాడు, కొత్త ఆయనే కాదని పాత ఆయనే, అదేవిధంగా సరే ఏసీ ఉన్నాడు ఆయన చాలా కాలం నుంచి ఉన్నాడు, చాలామంది ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేసేటటువంటి మన తహసీల్దార్ వచ్చేటప్పటికి అంతకుముందు ఇక్కడ పనిచేసి ఉన్నాడు. సరే ఆర్డీఓ గారు కొత్త, ఆయనకి ఈ ఏరియా కొత్త, మామూలుగా అటు ఆయా మాట మన పశ్చిమ ప్రాంతంలో నుంచి వచ్చారు. ఇక ప్రకటించారు ప్రైవేట్ స్కూల్ విద్య పట్ల చాలా మందికి ఎక్కువ మోజు ఉంటుంది, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి ప్రైవేట్ స్కూళ్ళలో చదివించడం ఒక కలగా మిగిలిపోతుంది. అటువంటి వారి కోసం ప్రైవేట్ పాఠశాలల్లో కొన్ని సీట్లు ఈడబ్ల్యూఎస్ అంటాం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి కొన్ని సీట్లు రిజర్వ్ చేశారు, వాటికి మీరు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. దయచేసి 5 సంవత్సరాలు నిండిన పిల్లలు ఎవరికైనా ఉన్నా, వాళ్ళు ఇప్పుడు చాలామంది ఇక్కడ యంగ్స్టర్స్ కనిపిస్తున్నారు, వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాలు నిండిన పిల్లలు ఎవరైతే ఉంటారో మీకు నచ్చిన స్కూల్లో అడ్మిషన్ కొరకు మీరు మీ వార్డు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ద్వారా సంబరాలు అందరూ సంతోషమన్నట్టున్నారు, బాగా నవ్వుతున్నారు. అవునా? అవును అమ్మా. మరి 2 విడతలు తీసుకున్నాం కదా, 3వ విడత రెడీ ఉంది మా కోసం, అందరం కూడా వ్యాపారం చేస్తాము. నేను నా విషయం కూడా చెప్పాలి కదా, నేనైతే కారం మరగొనుకున్నానమ్మా, కారం మరగొనుకొని 2 విడతల కంటే అదేట్లు వచ్చిందమ్మా నిశ్చితంగా అని అనద్దు. నేను మళ్ళీ పర్సనల్ లోన్ కూడా ఒకటి తీసుకున్నాను బ్యాంకులో, మా ఆంధ్రపతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ గారు నాకు లోన్ ఇవ్వడం జరిగింది. మేము బ్రహ్మాండంగా ఉందమ్మా ఇప్పుడు, ఆ కారం మర బాగా సాగుతుంది ఇలా కాదు బ్రహ్మాండంగా ఉంది, ప్యాకెట్స్ అవి బాగా మేము అమ్ముతూనే ఉన్నాం. అంటే రుచిగా శుచిగా చేస్తే ఏదైనా బ్రహ్మాండంగా అమ్ముకోవడం జరుగుతుంది. దేశంలో సంక్షేమ పాలన బీజేపీతోనే సాధ్యమని బీజేపీ బాపట్ల జిల్లా కన్వీనర్ అరవపల్లి కుమార్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చీరాల మండలం జాండ్రపేటలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నత కోసం నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఒకే జెండాతో పనిచేస్తుందన్నారు. కుల మతాలు వర్గాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రపంచానికి ఆదర్శంగా దేశాన్ని తయారు చేశారన్నారు. బీజేపీని మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాశీదేవి వెంకటేశ్వర్లు, చంద్ర, మనోహర్, జయశంకర్ పాల్గొన్నారు. మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం మనం ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మనం ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనందరం ఇంకో గుర్తు పెట్టుకోవాలి. పార్టీ స్థాపించినప్పుడు ఏ విధంగా ఉన్నాం, ఈ రోజున ఏ విధంగా ఉన్నాం అంటే ఆ రోజున మనం
దేశంలో చాలా బలహీనంగా ఉన్నాం. మనకు అధికారం లేదు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఆ రోజున అధికారం ఉంది. కానీ ఈ రోజున భారతదేశంలోనే అతిపెద్ద పార్టీ కావచ్చు. భారతదేశాన్ని పాలిస్తున్నామా? అదేవిధంగా ఈ మోడీ గారి నాయకత్వాన ఎన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. ఇదే విధంగా కొంతకాలం కనుక మంచి కార్యక్రమాలు కనుక మోడీ గారి నాయకత్వంలో కనుక సాగితే ప్రపంచంలోనే అగ్రదేశంగా భారతదేశం నిలబడుతుంది. కాబట్టి మన వంతు మనం కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మనం ప్రజల యొక్క సమస్యల గురించి పోరాడవలసిన ఆవశ్యకత ఉంది. కానీ మనం స్థానిక సమస్యల గురించి కొంచెం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా మన స్థానిక సమస్యలపై పోరాడి భారతీయ జనతా పార్టీని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఎంతో కష్టపడి పార్టీ అధికారంలో లేకపోయినా ఉన్న మన వంతు ప్రయత్నం చేస్తూ మనందరం కూడా ఎంతో పనిచేస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు, వారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ సభ్యులు పడిన ఇబ్బందులు ఏ రాష్ట్రం వాళ్ళు పడలేదన్నారు. వారికి వారు ఇచ్చినటువంటి కితాబు మనకి ఎంతో గర్వకారణంగా నేను తెలియజేస్తున్నాను. పార్టీ అధికారంలో లేకపోయినప్పుడు కూడా మనందరం ఏదో ఆశించి కాకుండా మనం దేశం పట్ల ప్రేమ, మనం నిజాయితీ కలిగినటువంటి పార్టీలో ఉన్నందుకు మనందరం కూడా చాలా గర్విస్తున్నాము. మరీ ముఖ్యంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఏం చేశారని చెప్పేటువంటి మాటలు, కొంతమంది ఇక్కడ మనకి సహకారం లేదు. మనకి ఎన్ని చేసినా కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరిగేటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో జరిగేటువంటి ఏమీ లేవు. ఈరోజు ఇక్కడ రోడ్లు వేస్తున్నా, కరెంటు లైట్లు వెలుగుతున్నా, లేకపోతే మరుగుదొడ్లు కడుతున్నా, లేకపోతే స్కూల్ భవనాలు నిర్మాణం చేస్తున్నా, రోడ్లు వేస్తున్నా, హైవేలు వేస్తున్నా, అన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి అభివృద్ధి జరిగితే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జరిగేటువంటి శూన్యం అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మరి ఈరోజు నరేంద్ర మోడీకి అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఇక్కడ మనం 15 వర్గాలుగా మనం బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం, బీసీలు ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి మరి మాకు బీసీ కమిషన్ ఉన్నప్పటికీ దేనికి మనకి మన ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులు కానీ మరి ఎస్సీ ఎస్టీల మీద ఒక దాడి జరిగినా ఒక ఇబ్బంది వచ్చినా వాళ్ళు వెళ్ళి కేసు పెడితే ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. మరి మన బీసీలని ఎవరన్నా తిట్టినా లేకపోతే మన మీద దాడి చేసినా ఎటువంటి అవకాశం మనం కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం ఉండేది కాదు. మరి 30 సంవత్సరాల నుంచి బీసీలకు కూడా మన కమిషన్కి రాజ్యాంగ పద్ధతి హోదా కావాలని చెప్పి అడుగుతుంటే పండించుకుంటున్న వాళ్ళు లేరు. మరి నరేంద్ర మోడీ మన బీసీ కాబట్టి, మన బలహీన వర్గాల నాయకుడు కాబట్టి వారు వచ్చిన తర్వాత బీసీ కమిషన్కి రాజ్యాంగ పద్ధతి హోదా కూడా కల్పించారు. మరి వారు చేసినటువంటి అనేకమైనటువంటి పనులు మనం చెప్పుకోవాలంటే కూడా మనం చాలా ఉన్నాయి. కాబట్టి టంగుటూరు మండలం కారుమంచిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూట అమృతపాణి తల్లి కోటమ్మ దశదిన కర్మకు చీరాల వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ హాజరయ్యారు. కోటమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్ చేయడం దురదృష్టకరమని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘం నాయకులు చార్వాక మీడియాతో మాట్లాడారు. దళితుల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన రఘుపతి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి పొరపాటును అంగీకరించుకుంటే ఎమ్మెల్యే రఘుపతి ఇంటిని ముట్టడిస్తామన్నారు. అంబేద్కర్ జిల్లా చేయమని కోరుకున్నాం మేము. ఆ రోజున కోరుకున్నప్పుడు అంబేద్కర్ జిల్లా చేయకుండా వాళ్ళు బాపట్ల జిల్లాగా యథావిధిగా కొనసాగించారు ముఖ్యమంత్రి గారు. అయినా కూడా కోన రఘుపతి గారి ఆశ సావక బాపూర్ జిల్లాని బ్రాకెట్లో పెట్టారు. ఆ రోజు మేము దాన్ని కూడా వ్యతిరేకించిన తర్వాత బాపూర్ అనే పేరు తీసేసి స్వచ్ఛందంగా బాపట్ల జిల్లా అని పెట్టారు. బాపట్ల జిల్లా పెట్టినప్పుడు బాపట్ల పార్లమెంటుని బాపట్ల జిల్లా చేశారు. ఇవాళ కోన రఘుపతి గారు బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఓట్లు సుమారుగా 50,000 ఓట్లు ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి మేము 3,000 ఓట్లు కొట్టలేనటువంటి కోన రఘుపతి గారిని ఒక శాసనసభ్యుడిగా మేము గెలిపించుకుని మాలపల్లిలోకి వచ్చి మాలోళ్ళకి నేను పెద్ద మామని, మాలోళ్ళే నా సొంత బంధువులు అని చెప్పినటువంటి కోన రఘుపతి గారు ఈరోజు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే బాపట్ల పార్లమెంటు జిల్లాని, బాపట్ల పార్లమెంటుని ఎస్సీలు చేయడం దురదృష్టకరం అని మాట్లాడాడు. అంటే నిన్నటిదాకా మీరు ఏం మాట్లాడారు, ఎస్సీల పుట్టాలని ఎవరు కోరుకుంటారు, చంద్రబాబు నాయుడు మాట్లాడారు అని చెప్పారు. రోజమ్మ గారు ఏమంది, మేము ఎస్సీల కాదు దూరంగా దొరుకుంటారు దగ్గర రండి అని పిలిచింది. ఇవాళ నువ్వేమన్నావు టోటల్గా, ఇంకా పెద్ద మాట అసలు ఈ నియోజకవర్గం ఎస్సీలు చేయకుంటే బాగుంటుంది అన్నావు.
కాబట్టి కోన రఘుపతి గారికి సందర్భం నేను తెలియజేస్తుంది ఏంటంటే ప్రజాస్వామ్య వాదులుగా అంబేద్కర్ వాదులుగా 30 సంవత్సరాలు ఉద్యమాలు పనిచేసిన మేమే అడుగుతున్నాం అంటే మీరు బేషరత్తుగా వచ్చి ఇదిగో ఈ అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి నేను అలా అనుకుంటుంటారా మీరు బాధపడి ఉంటారు దళితుల మనోభావం చెప్తేనండి కాబట్టి అంబేద్కర్ బాధలు పట్టుకుంటున్నామని క్షమించమని అడుగుతున్నాననే మాట అనకపోతే ఈ బాపట్లలో నిరంతరం ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి బాపట్లని ఇల్లు ముట్టడిస్తాం త్వరలో ఒక కాలిస్తే యువత ఉన్నాం ఇప్పుడు మీరు బాపట్లలో లేరు కాబట్టి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని ముట్టడిస్తాం బేషరత్తుగా ఈ మాటను మీరు వెనక్కి తీసుకోవాలి ఒక ప్రజాస్వామ్య వాదిగా అంబేద్కర్ వాదిగా మేము చెబుతూ ఉన్నాం ఒక శాసనసభ్యుడు మాట్లాడాల్సిన మాట్లాడాలి ఒక శాసనసభ్యుడు 2 సార్లు శాసనసభ్యులు అయ్యారు మీ నాన్నగారు గొప్ప నాయకుడు రాజకీయ నాయకుడు అని కూడా మీరు చెబుతూ ఉంటారు ఏపీ ఇండిపెండెంట్ పాస్టర్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చీరాల మండలం వాడరేవు ది గ్లోరీ ప్రార్థనా మందిరం వద్ద శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ డాక్టర్ బి తులసిరామ్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు 95 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఆరోగ్యశ్రీ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలస దేవరాజు కోరారు ఈ కార్యక్రమంలో ఇండిపెండెంట్ పాస్టర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మనోహర్ ది గ్లోరీ ప్రార్థనా మందిరం పాస్టర్ పట్టం చక్రవర్తి కాసా మురళి నంగు రాజశేఖర్ రెడ్డి బడుగు సతీష్ నాని పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జగన్ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్న చీరాల ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చీరాల మండలం జాండ్రపేటలో జెండా ఆవిష్కరణ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతపాణి తల్లి కోటమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన వైసీపీ చీరాల ఇన్ఛార్జ్ కణం వెంకటేష్ బాపట్ల పార్లమెంటును ఎస్సీ రిజర్వ్ చేయడం దురదృష్టకరమన్న ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే ఇంటిని ముట్టడిస్తామన్న దళిత నాయకులు చారువాక కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చీరాల వాడరేవులో ఉచిత వైద్య శిబిరం ఇవి బులెటిన్లోని విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.